नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अत्यंत पवित्रमैन एकादशि महिमलो भागंगा आषाढ़ मासंलो कृष्णपक्षंलो वच्चे एकादशि गुरिंचि तेलुसुकुंदां। आषाढ़ कृष्णपक्ष एकादशि। ई एकादशिकि योगिनी अनि पेरु। योगिन्यैकादशि యోగిని ఏకాదశి అయితే యోగిని ఏకాదశి। ఈ ఏకాదశి వృద్ధి పొంది ఐకాదశ్యం కూడా అవుతుంది, అప్పుడు యోగిని ఏకాదశ్యం అని కూడా అన్నారు। వ్యవహారంలో ఏకాదశి కాబట్టి అసలు పేరు యోగిని ఏకాదశి, ఆషాఢ కృష్ణ ఏకాదశి। చాలా అత్యద్భుతమైన ఏకాదశుల్లో ఇదొకటి। ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేదేమో తొలి ఏకాదశి అయితే ఇది మలి ఏకాదశి। ఈ ఏకాదశి ఏర్పడడం, ఈ ఏకాదశికి సంబంధించిన ఒక గొప్ప కథ ఉన్నది। కృతయుగంలో పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తితో పూజించి కుబేరుడు చివరికి అలకాపురానికి రాజయ్యాడు। అష్టసిద్ధులు పొందాడు, నవనిధులు పొందాడు। కుబేరుడు ఇతరుల వలే కేవలం దిక్పాలకుడే కాక శివునికి మిత్రుడు కూడా। అతనికి అంత గొప్ప వరం ఇచ్చాడు పరమేశ్వరుడు। అప్పటి నుంచి కుబేరుడు అలకాపురంలో ఒక బంగారుపు శివలింగాన్ని పెట్టుకున్నాడు। ఆ శివలింగాన్ని అనుదినము అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు। శివపూజ ధురంధరుడు ఆయన। శివపూజ చేయకుండా ఏ పని చేసేవాడు కాదు। ఆయనకి యక్షపర్వతం మీద అనగా అలకాపురం దగ్గర ఓ పెద్ద సరస్సు ఉన్నది। ఆ సరస్సులో బంగారుపు రంగులో ఉన్న సౌగంధిక పుష్పాలు ఉండేవి, 1000 రేకుల తామర పువ్వులు అన్నమాట, అత్యద్భుతమైన ఆ తామర పువ్వులు, సహస్రదళ పద్మాలవి। అటువంటి 1000 రేకుల తామర పువ్వులు అన్నీ బంగారం రంగులో ఉండేవి, అవి పూర్తి బంగారమే, రంగులో ఉండడం కాదు, బంగారపు తామర పువ్వులు కానీ సువాసనతో ఉండేవి। ప్రతిదినము బ్రాహ్మీ ముహూర్తంలో కుబేరుడు రుద్రుణ్ణి భక్తితో అభిషేకం చేసేవాడు। అభిషేకానంతరం ఈ బంగారపు తామరలు సౌగంధిక పుష్పాలు తీసుకొచ్చేవాడు। మంచి సువాసన అన్నమాట, ఆ పువ్వుల నుంచి వచ్చేది ఘుమ ఘుమలాడిపోయేది ఆ వాసన। అసలు అటువంటి సువాసన ఈ ప్రపంచంలో మరో చోట ఉండదు, మీరెలా చెబుతున్నారని కొందరు అడుగుతారు। నా అదృష్టవశాత్తు ఇలాంటివన్నీ గురువుల యొక్క అనుగ్రహంతో నేను చూడగలిగాను। నేను కేదారం వెళ్ళగలిగినప్పుడు అక్కడ పరమ పవిత్రమైన శంబల గ్రామంలో 6 నెలల పాటు ఉన్న ఆ కాలంలో నా గురువుల అనుగ్రహంతో మృత్యువు పొందకుండా గడ్డగట్టే చలిలో బ్రతికాను, సిద్ధుని యొక్క అనుగ్రహంతో బ్రతికాను। అప్పుడు ఆ సిద్ధులు నాకు ఈ సౌగంధిక పుష్పం అంటే ఏమిటో చూపించారు। ఆ పుష్పం యొక్క మత్తు వేడదిప్పడం కూడా అంటే ఏమిటి, ఆ సువాసన పిలిస్తే ఏదో తెలియని బ్రహ్మానందం। మళ్ళీ మత్తు అంటే ఈ దిక్కుమాలిన స్లీపింగ్ ట్యాబ్లెట్స్ లేకపోతే ఇంకో మద్యం తాగిన వాడుకో వచ్చే మత్తు కాదు, ఇది మహాప్రమాదకరమైనది। కానీ ఈ సౌగంధిక పుష్పం పీలిస్తే తన్మయత్వం కలిగి ఈ సహస్రార కమలం మీద మూర్ధం మీద ఈశ్వరుడి యొక్క కాంతి కనపడుతుంది, ఈశ్వరుడి యొక్క అనుభూతి పొందుతాం, తన్మయత్వం పొందుతాం అన్నమాట। అదొక మహాయోగం। అక్కడ ఉన్నంత వరకు జలుబులు ఇలుబులు ఉండవు, మళ్ళీ అక్కడి నుంచి మనం బయటకు వస్తే ఈ భూప్రాంతంలో మళ్ళీ యథాప్రకారంగా మనకి ఈ రొంపలు, ఈ దొంపదెగడాలు, జలుబులు, అనారోగ్యాలు, గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి। అది ఆరోగ్యం ఇచ్చే ప్రదేశం, అక్కడ ముసలితనం ఉండదు, మరణం ఉండదు, అసలు ఈ ఆకలి దప్పిక ఇటువంటివి ఏమీ ఉండవు। క్షుత్పి పాశామలాన్ జ్యేష్ఠామలక్ష్మీం నా చేయామ్యహం అని రోజు మనం శ్రీ సూక్తంలో చదువుతున్న ఈ క్షుత్తు పిపాస అనే దోషములు, దరిద్ర దేవతా లక్షణాలు అక్కడ ఉండవు, అక్కడ అవసరం లేదు। అటువంటి బ్రహ్మానంద స్థితి కలిగించే దివ్యస్థలం హిమాలయ పర్వతాల్లో ఉన్నది, పైన అలకాపురంలో ఉన్నది। అక్కడ ఈ సౌగంధిక పుష్పాల నుంచి వచ్చే వాసన పీల్చి మత్తెక్కిపోతుంటారు దేవతలు, దానివల్ల వాళ్ళకి ఎక్కడ లేని ఆరోగ్యం వస్తుంది, ఉత్సాహం కలుగుతుంది, ఈశ్వరుని ఇంకా ఇంకా పూజించగలుగుతారు। ఈ పుష్పాలతోటి రోజు కుబేరుడు ఈశ్వరుణ్ణి పూజించేవాడు। ఆయన శివుడికి అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో అక్కడికి హేమమాలి అని పేరు కలిగిన ఒక సేవకుడు, యక్ష సేవకుడు, కెంకరుడు ఒకడు ఆయన కోసం ఈ పువ్వులు తెచ్చేవాట, కుబేరుడికి ఇష్టమైన సుఖుడు ఆయన, ఇష్టసుఖుడు, ఆయన పేరు హేమమాలి। నిజంగా ఆయన హేమమాలి బంగారంలాగే ఉండేవాడు। సరిగ్గా ఈయన పూజ మొదలుపెట్టే సమయానికి
ఆ పువ్వులు తాజా పువ్వులు అప్పటికప్పుడు తెచ్చేవాడు అన్నమాట. ఈయన అభిషేకం అయిపోయాక ఈ పువ్వులు శివుడి మీద పెట్టి శివానుగ్రహం కోసం శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, ఇది ఆ బంగారపు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకుని అప్పుడు నిత్య కార్యక్రమాల్లోకి వెళ్ళేవాడు. ఈ విధంగా చాలా భక్తి శ్రద్ధలతో కుబేరుడు అలకాపురంలో శివుణ్ణి పూజించాడు. ఈ హేమమాలికి ఓ బంగారం లాంటి భార్య ఉన్నది. భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం. దాని పేరు కూడా హేమమాలిని. ఇతడు హేమమాలి, భార్య పేరు హేమమాలిని. ఒకరోజున ఏం జరిగింది, రోజులాగే కుబేరుడు పూజలో కూర్చుంటూ ఒరే పువ్వులు తీసుకురారా అని కింకరుని పంపాడు. ఈ కింకరులతోటి ఉన్న సమస్య ఏంటంటే, వీళ్ళు భక్తులే కానీ అప్పుడప్పుడు తమ తమ పనులు మర్చిపోతూ ఉంటారు. అసలు కుబేరుడు లాంటి గురువు దొరకడం ఆయన అదృష్టం. అటువంటి గురువుగారి యొక్క పనిని మర్చిపోయేటంటే వాడి కర్మ ఏం చెప్పాలి చెప్పండి. చెప్తాను, మనకి ఎవరి వల్ల సుఖం కలుగుతున్నదో, ఎవరి వల్ల బ్రహ్మానందం కలుగుతుందో, ఎవడు మనల్ని ఈ భయంకరమైన అశాశ్వతమైన సంసారం నుంచి ఉద్ధరించి ముక్తిస్తాడో, ఆ గురువు సేవ ఏమరకూడదట. ఎప్పుడూ గురువుగారి సేవ దగ్గర నిర్లక్ష్యం చేయకూడదట. ఒక్కరోజే కదా అనుకోకూడదట. ఒక్కరోజు నిర్లక్ష్యం కూడా ఎప్పుడో ఒకప్పుడు మనల్ని పతనం చేసి ఆ తర్వాత మళ్ళీ పందులుగా పుట్టిస్తుందట, కుక్కలుగా పుట్టిస్తుందట. అందుకే అస్సలు గురు సేవలో ఏమరకూడదు. అది తెలుసు ఈ హేమవాలికి. ఆ రోజు తిరిగే గురువుగారే కదా, ఎప్పుడూ ఉండే కుబేరుడు, ఇవాడు ఒక్కరోజు మనం ఆలస్యంగా పెడితే కొంప ఎములుగుతుంది అనుకున్నాడు ఒక రోజున. దానితో ఈ పత్తిని అంటే అతనికి వ్యామోహం, ముందే చెప్పుకున్నాను కదా ఈ పెళ్ళాం వ్యామోహం ఉంది. వ్యామోహం ఉండడం వేరు, అతి వ్యామోహం వేరు. ఆ వ్యామోహం వల్ల ఏం చేశాడు, కుబేరుడు పూజకి పువ్వులు తెమ్మను కానీ ఆ పువ్వుల కోసం బయలుదేరాడు. వీడు దురదృష్టమో అదృష్టమో మనస్సులో పత్ని మెదులుతూ ఉండగా అదే సమయంలో ఆ పత్ని చక్కగా స్నానం చేసి సగం సగం తడిసిన చీరతో మొత్తం అవయవాలు కొంచెం బయటికి కనబడుతూ ఉండగా నవ్వుతూ ఎదురొచ్చింది. వీడికి మతిపోయింది, పరమ కాముకుడైపోయాడు. శివుడి పూజ కోసం కోసుకొచ్చిన పువ్వులు శివుడికి ఇవ్వడానికి ఇవ్వకుండా, కుబేరుడికి ఇవ్వకుండా ఈ పువ్వులు తీసుకొచ్చి ఈ హేమవాలిని మీద వేశాడు. సుందరి, నీ దివ్యస్వరూపాన్ని అలంకరించవలసిన పువ్వులతో శివుణ్ణి అలంకరిస్తే ఉపయోగం ఉంది. శివుడు ఎప్పుడు లింగరూపంలో ఉంటాడు, ఆ దేవుడికి పువ్వులు ఎందుకు? పువ్వులంటే నీలాంటి సుందరీమణులకే బాగుంటుంది. ఈ పువ్వులు నీ కొప్పులో పెట్టి, నీ బొడ్డు మీద పెట్టి నిన్ను కౌగలించుకుంటే వచ్చే ఆనందం లింగం మీద పువ్వులు పెడితే వస్తుంది అనుకున్నట్ట. అనుకుని భయంకరమైన కామం వల్ల ఈ పువ్వులు ఆవిడ శరీరం మీద పెట్టాడు. ఆ పాదమస్తకం శరీరం అంతా పువ్వులతో కప్పాడు. ఆ పాదమస్తకం అండంతో మీకు అర్థం అవ్వాలి ఈ పాటికి. కొప్పుల్లో పెట్టాడు, పాదాల దగ్గర కూడా పెట్టాడు. ఆ తర్వాత గాఢంగా కౌగలించుకుని రతిక్రీడలో మునిగిపోయాడు. అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో స్త్రీ సంగమం నిషేధం, అయినా సంగమం చేసేశాడు. ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుజామున 4:30 దాటిన తర్వాత మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా అసలు ఎంత పాపాత్ముడు కూడా రతిక్రీడలోకి వెళ్ళడు, వీడి కర్మగాలు వెళ్ళాడు. యక్షాధినాధుడు పూలు తెమ్మని హేమమాలిననిపే జని హేమమాలి ఆ పని మాని తన చాన్న తోడ రతి క్రీడలాడదొడగే అంత శివ పూజ కథనుగా యక్షరాజు పూలు తెరంగ జని హేమమాలి రామికి ఎరిగి జక్కుల వలనను జక్కుల వలనను హేతువెల్ల ఆగ్రహము చెంది తనయంతరంగమందు. ఓ పక్కనేమో కుబేరుడు పువ్వులు తెమ్మని పంపాడా, ఆయనకి శివపూజ పూర్తవుతోంది, చివరిలో పువ్వులు పెట్టాలి, ఆ పువ్వులు వేళకి పట్టుకెళ్ళలేదా, పైపెచ్చేమో భార్యతో రతిక్రీడల్లో పడిపోయాడా, రతిక్రీడల్లోకి వెళ్ళినా కనీసం ఈ పువ్వులైనా పక్కన పెట్టాడా, ఆ పువ్వులు ఆవిడ మీద వేశాడా, ఇవన్నీ యక్షుల ద్వారా కుబేరుడికి తెలిసింది. ఎప్పటికీ పూజా సమయమునకు పూలు రావడం లేదేమిటి, ఈ హేమమాలి ఏం చేస్తున్నాడో ఏమిటో చూచి అవసరమైతే పూలు మీరు తండి అని కొంతమంది ఆంతరంగికులైనటువంటి భటులను పంపించాడు కుబేరుడు ఈ హేమమాలి సంగతి ఏమిటో చూడమని. వాళ్ళు చూశారు విషయం, పువ్వులు తీసుకెళ్లి భార్య మీద వేయడం, ఆవిడతోటి వీడు క్రీడలో పడడం, ఆ క్రీడ కోసం వెళ్ళిన వాడు కనీసం ఇంట్లో అయినా కాకుండా అందరూ తిరిగేటటువంటి బహిప్రాంతంలో క్రీడించాడు. దాంతో వాడు ముక్కు మీద వేలేసుకుని పరుగు పరుగున మహారాజు అయిన కుబేరుని దగ్గరకు వచ్చి, కుబేరా నువ్వు మా అందరికీ గురువువి,
నీకు మేము చెప్పలేకపోతున్నాం, అయినా చెప్పక తప్పడం లేదు. నీవెంతో ప్రేమతో దగ్గరికి తీసుకుని ఉద్యోగం ఇచ్చినటువంటి హేమమాలి మతి తప్పి భార్యా క్రీడలో పడి శివుడికి సమర్పించవలసిన పుష్పాలు భార్య మీద వేశాడు అని జరిగింది చెప్పగానే అతడు ఆగ్రహించాడు. వెంటనే ఏం చేశాడు, ఓరి పాపి హేమమాలి, గురువును ధిక్కరించినా నేను సహిస్తాను, పువ్వులు తేకపోయినా సహిస్తాను, కానీ శివ పూజ కోసం వినియోగించవలసిన పూలు తీసుకెళ్ళి భార్యామణి శరీరం మీద కప్పుతావా, పైగా పవిత్రమైన పుష్పాలు వేసి రతిక్రీడ కూడా చేస్తావా, ఈ పాప ఫలితం అనుభవించు, చేసిన పనికి తగిన శిక్ష అనుభవించకపోతే నువ్వు సర్వనాశనమైపోతావు, కాబట్టి ఇదే నీకు నా శాపం, తత్పాప ఫలము అనుభవించునుగాక కుష్ఠామయంబు. కుష్ఠామయంబు వలన భార్యావియోగంబు వలన అనుచు ఘోర శాపము సంగ దుర్వారముగను. హేమమాలి ఈ మహాపాప ఫలితం అనుభవించుగాక. ఎలాగా? రెండింటి ద్వారా. ఒకటి, శివ పూజకి తేవలసిన పువ్వులు పాడు చేయటం వల్ల కుష్ఠరోగం వచ్చుగాక, రకరకాల కుష్ఠరోగములు పట్టుకొనుగాక. కుష్ఠరోగముల వలన, దాంతోపాటు రెండోదేటి భార్యావియోగం వలన, నీ భార్య నీకు దూరం అయిపోతుంది, రోగంతో నువ్వు భూలోకానికి పోతావు, నీ పెళ్ళ నీకు దూరం అవుతుంది. ఓ పక్కన రోగం నీ శరీరాన్ని పీల్చి పిండి చేసి పిప్పి చేసి నెత్తురు పుండ్ల నుంచి కారుతూ ఉంటే, కుష్ఠరోగపు పుండ్ల నుంచి నెత్తురు కారుతూ ఉంటే బావు బావు అని అలమటించిపో. ఆ కష్టకాలంలో నీకెంతో ఆత్మీయురాలైన భార్య నీ దగ్గర లేకపోవటం వల్ల భార్యావియోగంతో కూడా దుఃఖించు పో అని ఘోర శాపం ఇచ్చాడు. పాప వెంటనే హేమవాలి కుబేరుడు కాళ్ళ మీద పడి రక్షించు బాబోయ్ అన్నట్ట, నేను కాదు రక్షించడం, సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షించేవాడు భూలోకంలో దొరుకుతాడు పో అని కిందకు దోహేశాడు. వాడు ఢామ్ అనే శబ్దంతో మేరు పర్వతం మీద పడిపోయాడు. అంతట హేమమాలి తన యాలిని బాసి కళేవరంబునందెంతయునావరింప పదునెనిమిది కుష్ఠములును మహావ్యధాక్రాంత మనస్కుడై తెరువుగానక తిరుగుచు వెర్రివట్టె ఆనంతమునందు, వెర్రివట్టెనాన్ అంతమునందు ఎట్లో కనకాద్రికి చేరెను దైవికంబుగన్. హేమవాలి తన భార్యకు దూరం అయిపోయాడు. శరీరంలో 18 రకాల కుష్ఠరోగాలు పట్టుకున్నాయి, శ్వేతకుష్ఠ, ఆమయ కుష్ఠ, తర్వాత అన్నిటికి మించి అతి భయంకరమైనటువంటి కృమికిష్ట అని ఉంటుంది. గరుడ పురాణంలో కృమికిష్ట గురించి చెప్పారు. ఆ కృమికిష్ట వస్తే వేళ్ళు ఇళ్ళ అయిపోయి మొండైపోయి క్రమంగా తెగిపోతాయి, అందులోంచి పుండు కూడా బయటకు వస్తుంది. గరుడ పురాణంలో ప్రత్యేకంగా 150 నుంచి 168 వరకు అన్ని రోగాల గురించి చెప్పారు. ఈ రోగాల్లో కూడా వాతరోగం, పైత్యరోగం, కుష్ఠరోగం, మహాకుష్ఠ, శ్వేతకుష్ఠ, అలాగే రక్తకృష్ఠ, కృమికిష్ట, ఈ కుష్ఠరోగాల గురించే పరమ నిష్ఠతో చెప్పుకొచ్చాడు విష్ణరశ్రవుడైన విష్ణుమూర్తి చెప్పిన వాడి పని. అందులో ఈ 18 రకాల కుష్ఠరోగాలు మహాబాధాకరమైనవి, అవన్నీ వచ్చి అతని శరీరాన్ని పట్టుకున్నాయి. శరీరం అంతా మొండైపోయింది, పుండ్లు పడిపోయాయి, ముక్కు తప్పడైపోయింది, మచ్చలు వచ్చాయి, నెత్తురు గారిపోయింది, ఒంటి మీద ఈగలు దోమలు వాలి ఆ పుండ్లు పట్టి పీకుతూ ఉంటే ఏడ్చాడు, మహాబాధని తట్టుకోలేక అలమటించిపోయాడు, దుఃఖించాడు, మహావ్యధచేత పీడింపబడ్డాడు. పైగా ఈ కష్టకాలంలో సేవ చేసి ఆనందం ఇవ్వడానికి పక్కన భార్య లేదు. అలా ఒంటరిగా వెర్రి వట్టిందా అన్నట్టుగా, వెర్రి వట్టెనాన్ అనగా వెర్రి పట్టిందా అన్నట్లుగా తిరిగాడు. పిచ్చాడై తిరిగాడనమాట. ఏమంటే రోగాలు అనుభవించేవాడికి తెలుస్తున్నాడు బాధ, ఇతరులకేం తెలుస్తుంది? కొంతమందికి ఆ రోగం వచ్చినప్పుడు ఎంత బాధపడతారో తెలుసా? ఓ పిట్టలాంటి మనుషుడు ఉన్నాడు నాకు శిష్యుడు, వాడు పొట్ట పట్టేసి 24 గంటలు ఎప్పు వచ్చి ఒంటరిగా ఆసుపత్రి పోయి కాకినాడలో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వాడు పడ్డట బాధ, పునర్జన్మ ఇత్తానండి మళ్ళీ బతికానన్నాడు వాడు.
కాబట్టి చెప్పొచ్చు ఏంటంటే ఆ రోగం అనుభవించేవాడికి తెలుస్తుంది, ఒడ్డు మీద ఉన్నవాడికి ఏం తెలుస్తుందో బాధ అన్నారు. కాబట్టి అతడు మహాబాధ పడిపోయాడు. చివరికి దైవవశాత్తు ఆ మేరుపర్వతం దగ్గరే తిరుగుతూ తిరుగుతూ శివుడికి మరొక రూపమా అన్నట్టుగా ఉన్న మార్కండేయమునిగాంచి మార్కండేయ మహర్షిని చూశాడు. అక్కడికి వాడికి అదృష్టం పట్టిందనమాట. చాలా కాలం నానాయాతన అనుభవించి అనుభవించి ఆ తర్వాత మేరుపర్వతం అంటే వాళ్ళు మనం కేదారం అంటున్న ప్రాంతం దగ్గర మార్కండేయ మహర్షిని చూచాడు. మార్కండేయ మహర్షి మరొక శివుడిలో ఉంటాడనమాట. పరమచిరజీవి, పరమశివ భక్తుడా మహాత్ముడు. అతన్ని చూడగానే అమాంతంగా సాష్టాంగ నమస్కారం చేసి తన కథంతా చెప్పి, నేను మహాపరాధం చేశాను, ఈశ్వరానుగ్రహంతో నీవు చిరజీవి అయ్యావు, మృత్యువుని జయించావు, కానీ నేను కుబేర భుచ్చువునయ్యుండి కూడా మృత్యువు నోట్లో పడ్డాను, నాకు కుబేరుడు తగిన శిక్ష విధించాడు, నేను ఈ రోగం అనుభవించలేకపోతున్నాను, ఈ రోగం తొలగించి నన్ను అనుగ్రహించుటండి, నాకు ఏదన్నా మంచి మార్గం చెప్పనగా అప్పుడు చెప్పాడు మౌని. ఏమని, నాయన యోగిని అనే పేరుతో ఒక తిథి ఉన్నది, అదే ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. ఏకాదశిని హరితిథి, హరివాసరము, హరివారము అంటారు. అది విష్ణు స్వరూపం ఏకాదశి అంటే. అందున పరమ పవిత్రమైనది ఆషాఢ కృష్ణ ఏకాదశి. ఆచరించి వ్రతమున ఆషాఢమాసమునందు కృష్ణపక్షమందు వచ్చునట్టి యోగిని మహావిష్ణు దినమున భక్తితోడ శాప విముక్తి గనుము. నాయన, ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి యోగిన్యేకాదశి అని పేరు. ఆ ఏకాదశి చతుష్షష్టి యోగిని గణాల యొక్క రూపం. 64 యోగిని గణములు ఆ రూపంలో తిరుగుతాయి. శ్రీమన్నారాయణుడు యోగశక్తిని యోగినులకిచ్చి వాళ్ళని భూలోకానికి పంపి ఆషాఢ కృష్ణ ఏకాదశి తిథి రూపంలో తిరగమన్నాడు. అందుకే ఈ తిథి రూపంలో వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు. ఈరోజు అనగా ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు భక్తితో స్నానము చేసి ఉపవాసముండి హరిని పూజిస్తే గురుద్రోహం, మిత్రద్రోహం, భ్రాతృద్రోహం, హరిహరద్రోహం, దేవతాద్రోహాలు, అన్ని ద్రోహాలు తొలగిపోతాయి. కాబట్టి భక్తితో నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శాపముక్తి పొందు అనగా, ఆ ఉపవాసం ఎలా చెయ్యాలో, పూజ చెయ్యటం ఎలాగో నాకు తెలియదండి, మీరే చేయించండి అన్నట్టు ఆయన అయితే చెబుతున్నా విను. ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు సాయంత్రం వేళ రెండు చేతులు జోడించి, అంటే మొండి చేతులైనా సరే పరాల, ఇలా రెండు చేతులు పెట్టి ఆ మొండి కుష్ఠ చేతులతోటి కుష్ఠహస్తాలతోటి శివుడికి దండం పెట్టు. పరమేశ్వర, నేను అపచారం చేశాను, నన్ను క్షమించు అని రెండు చేతులతో జోడించి నమస్కరించు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ నామస్మరణ చేయి. ఓం నమో నారాయణ అయ్యారి అష్టాక్షరి మంత్ర జపం చెయ్యి. రేపు వచ్చుతున్నది కృష్ణ ఏకాదశి, ఆషాఢ కృష్ణ ఏకాదశి, ఈ యోగిన్యేకాదశి నాడు నేను ఉపవాస వ్రతం చేస్తాను అని సంకల్పించు. ప్రొద్దుటే లే, శరీరం ఎంత దుర్భర స్థితిలో ఉన్నా పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగానదిలో, ఆకాశ గంగలో, మందాకినీ నదిలో స్నానం చెయ్యి. సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యి. చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో కేదారేశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని నేను మంత్రం చదువుతూ ఉండగా అర్చన చెయ్యి. ఎంత వీలుంటే అంత అర్చన చెయ్యి. చేతులు సహకరించకపోతే కనీసం అలా చేత్తో అద్దుకుని ఒక పుష్పం వేయి ఆయన మీద. శివుణ్ణి పూజించి ఆ తర్వాత రోజంతా హరినామకీర్తన చెయ్యాలట. ఈరోజు తప్పనిసరిగా ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు హరినామస్మరణ చెయ్యాలి. శివ పూజ అనంతరం విష్ణు పూజ చెయ్యాలి. విష్ణువుని తులసీదళాలతో పూజించాలి. దీప ఆరాధన చెయ్యాలి. ఆ తర్వాత అన్నిటికీ మించి భక్తితో భగవద్భజన చెయ్యాలి, నామస్మరణం చెయ్యాలి. నామస్మరణము కంటే మరొక అద్భుతమైన మార్గం తరించడానికి జీవులకు లేదు అని ఏం చేశాడు, ఇతని చేత దశమి నాడు మొక్కించాడు, ఏకాదశి నాడు పొద్దునే లేపాడు, మందాకిని నదిలో సంకల్పపూర్వక స్నానం చేయించాడు, కేదారేశ్వర పూజ చేయించాడు, పూజ అనంతరం అక్కడ విష్ణు విగ్రహం పెట్టించాడు, ఆ విష్ణు విగ్రహం దగ్గర కూర్చోబెట్టాడు, తులసీదళాలు సౌగంధిక పుష్పాలు కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తాను విష్ణు సహస్రనామం చెప్పుతూ ఇతని చేత అర్చన చేయించాడు. పాపవాడికి చేతులు పనిచేయక ఇలా రెండు చేతులతో ఇలా మధ్యలో పెట్టుకుని ఒక్కొక్క పువ్వు తీసుకుని ఈయన
ఓం విష్ణు విష్ణవే నమః అంటే ఆ పువ్వు అక్కడ వేసేవాట, ఓం విశ్వస్వే నమః ఇలా పట్టుకుని వేసేవాట. అంతేకాని నువ్వయ్యి నేను చేతులతో పువ్వులు కూడా పట్టుకోలేకపోతున్నాను అనలేదు. అలాగే మొండి చేతులతో పట్టుకుని అతి కష్టమే దర్శన చేశాడు. సౌగంధిక పుష్పాలను కూడా మార్కండేయుడు తీసుకొచ్చాడు. ఆ పువ్వుల్లో కొన్ని పువ్వులతో హరిపూజ, కొన్ని పువ్వులతో శివ పూజ చేశాడు. అలా చేయడంతో ఏమైపోయింది, శివకేశవులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. నాయన తెలిసి కాని తెలియక కాని స్వామిద్రోహం చేస్తే అది మహాపాపం, ఆ పాపానికి తగిన శిక్ష అనుభవించావు. కానీ కృష్ణపక్షంలో ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేసి భగవత్ పూజ చేసి ఆ తర్వాత ద్వాదశి ఘడియలు దాటకుండా ఎంతో కొంత పారణ చేసిన వాడున్నాడే, అటువంటి వాడు మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడు. నువ్వు కృష్ణపక్షంలో ఏకాదశి నాడు ఆషాఢమాసంలో ఉపవాసం ఉన్నావు. అయితే కలియుగంలోనికి అప్పటికి తేడా ఉంది, వాడికి ఎంత ఓపిక లేకపోయినా మార్కండేయుడు కటాక్షం ఉంది గనక, పైగా వాడు యక్షుడు గనక కటిక ఉపవాసం చేశాట. మనం అంత కటిక ఉపవాసం చేయకర్లా, కాసిన పాలో పండో మన శరీరానికి కావలసిన ఆహారం తీసుకుని ఉపవాసం ఉండాలి. కానీ ఉపవాసం ఉండాలి, ఆ రోజుల్లో భగవదర్శన యథాశక్తిగా చేయాలి, నామస్మరణం చేయాలి. ఎంతసేపు గుళ్ళో కూర్చుని పూజ చేసాం లేక ఎంతసేపు పూజామందిరంలో కూర్చుని పూజ చేసామన్నది ముఖ్యం కాదట. మనం ఏ పని చేస్తున్నా ఆ రోజుల్లో నారాయణ స్మరణ చేయాలి, ఓం నమో నారాయణ అని అనుకోవాలి. అలా అనుకుంటే ఇదిగో ఇలాంటి మహాపాపాలు పోతాయి. ఈరోజు ఆకుకూరలు బియ్యము యథాశక్తిగా దక్షిణతో దానం చేయాలి. ఆకుకూరలు బియ్యము, అందులో ప్రత్యేకంగా ఆకుకూరలు బచ్చలి, తోటకూర, గోంగూర ఈ మూడు తప్పనిసరిగా ఉండాలట. ఈ మూడింటి వల్ల 3 కోట్ల జన్మల పాపాలు పోతాయి. ఇతడు ఆ విధంగా వ్రతం చేశాడు, అందుకే ఇతని పాపం పోయిందని హరిహరులు చెప్పి ఆ తర్వాత ఇతనికి రోగం తొలగించి ఏకంగా మళ్ళీ కుబేరుడి దగ్గర పంపడం కాదు, కడకు వైకుంఠమును చేరి పడతి తోడ వైకుంఠానికి గడిపేట తన భార్య సమేతంగా. ఏదో కుబేరుడి దగ్గర పనిచేసుకునేవాడు కాస్త వైకుంఠానికి కూడా వెళ్ళగలిగాడు. యోగిని ప్రభావం ఎంతని యొగ్గడింతు, ఈ యోగిని యొక్క ప్రభావం ఎంతని చెప్పం, అంత గొప్పది ఇది. 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చే పుణ్యం ఒక్క ఆషాఢమాసంలో కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే విష్ణువుని పూజిస్తే అంత ఫలితం వస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఈ కృష్ణ ఏకాదశి యోగిని ఏకాదశి నాడు విష్ణువుని పూజించడం వల్ల వచ్చే పుణ్యం ఎటువంటిది, 88,000 మంది ఉత్తమ బ్రాహ్మణులకు అన్నం పెడితే వచ్చే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ ఉపవాసం అదులు చేయండి, హరిపూజ చేయండి, హరినామస్మరణ చేయండి. యోగిని మనం సద్వినియోగం చేసుకుంటే యోగేశ్వరేశ్వరుడైన వైకుంఠనాథుని సన్నిధానానికి వెళతాం. వైకుంఠం అంత తేలిగ్గా రమ్మంటే రాదు, కానీ ఈ ఏకాదశి వ్రతముల యొక్క వల్ల వస్తుంది అని పద్మపురాణం చెబుతున్నది. మళ్ళీ ఇంకో ఏకాదశితో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.